హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవర్ధన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 30, 2023. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ప్రకారం అయితే ఫ్రైడే అయితే బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేసాం కదా. ఆల్రెడీ మార్కెట్ అనాలిసిస్ వీడియో చూడకపోతే చూడండి. ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అయ్యకపోతే జాయిన్ కావండి. నేను ఏ విధంగా తీసుకుంటాను అనేది జూమ్ కాల్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరైనా అయితే జూమ్లో జాయిన్ కావాలంటే టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లైవ్లో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఇక్కడైతే చూడొచ్చు మార్కెట్ అనేది ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయింది కాబట్టి మార్కెట్ అయితే ఒక ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ చేసుకుంటూ మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే వెళ్ళింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక రేంజ్ నుంచి బయటకు రావడం అయితే జరిగింది. ఇక్కడైతే చూడవచ్చు మీకు 4 అవర్స్లో అయితే పెడుతున్నాం. ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చింది. ఆల్మోస్ట్ 44,500 to 43,300 నుంచి రేంజ్ నుంచి బయటకు వచ్చింది. ఆల్మోస్ట్ అయితే మనం 45,000 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1:2 అంటే ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్లు ఉంది, 44,500 అంటే ఒక 1,500 పాయింట్లు మనం అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ 46,000 వరకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. మార్కెట్ ఈరోజే వెళ్ళదు, నిదానంగా అయితే వెళ్తుంది. ఎందుకంటే ఒక ఫ్లాగ్ అనేది బ్రేక్ చేసింది కదా, దిస్ ఈజ్ ఒక ఫ్లాగ్ కాబట్టి 1:1 అయితే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనకి 1,500 పాయింట్లు అయితే ఉంది. 43,350 to 44,500 ఆల్మోస్ట్ అయితే 1,500 పాయింట్ అయితే అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ నిదానంగా వెళ్తుంది, వెళ్ళేదేమో మొత్తానికి అయితే వెళ్తుంది. ఎంతసేపట్లో వెళ్తుందని ఎవరు చెప్పలేరు, కానీ ఇక్కడ నుంచి ఈ రేంజ్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి మనం ఒక 1,500 పాయింట్లు అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అయితే 46,000 వరకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక 500 పాయింట్లు, ఇక్కడ ఒక 1000 పాయింట్లు, 46,000 వరకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. వెళ్తుంది, ఇక్కడ నుంచి చాలా నిదానంగా వెళ్తుంది. ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయినట్టయితే చూడవచ్చు. ప్రీ మార్కెట్ అయితే ఎస్సీక్ నిఫ్టీ సింగపూర్ నిఫ్టీ వచ్చేసి 19,178 దగ్గర అయితే ఉంది. మన్ నిఫ్టీ మాత్రం 19,076, అంటే ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయింది. బయర్స్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారు, కానీ ప్రజెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర అయితే ఇంట్రెస్ట్ లేరు. మంచి సపోర్టర్స్ దగ్గర వచ్చిన తర్వాత బయింగ్ సైడ్ అయితే ప్లాన్ చేయండి అని చెప్పింది. ఓకేనా, ఇప్పుడైతే చూద్దాం ఏం జరిగిందో. ఇక్కడైతే చూడవచ్చు ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్ అయింది. ఈ 44,500 అయితే సపోర్ట్ లెవెల్గా మారింది. ఇంతకుముందు రెసిస్టెన్స్ ఉన్న లెవెల్ గ్యాప్ అప్ అయ్యి సపోర్ట్ లెవెల్గా మారింది. మారి మళ్ళీ వెళ్ళి మళ్ళీ ప్రాఫిట్ పెట్టింది, మళ్ళీ ట్రెండ్ లైన్ మీద క్లోజ్ అయింది. క్లోజ్ అయ్యి అప్ సైడ్ అయితే వెళ్ళింది. ట్రెండ్ లైన్ పైన ఎప్పుడైతే క్లోజ్ అయిందో మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ అయితే 45,000 వరకు వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మన కింద నుంచి ట్రెండ్ లైన్ అయితే విక్ టు విక్కేసాం కదా, ఈ ట్రెండ్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత 30 మినిట్స్లో మనం ఏదైతే ట్రెండ్ వేసామో ఆ ట్రెండ్ లైన్ అయితే మార్నింగ్ అయితే బ్రేక్ చేసింది. ఈ క్యాండిల్ కాదు, ఈ క్యాండిల్ తీసుకుంటాం మనం 44,671 అయితే తీసుకోవాలి. ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసింది. మీరు నిన్న అనాలిసిస్ వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడైతే మనకి 45,000 వరకు వెళ్తుంది మార్కెట్. నిదానంగా వెళ్తుంది, వెళ్ళడానికి మొత్తానికి అయితే అప్ ట్రెండ్ అయితే వెళ్తుంది. ఎంతసేపట్లో వెళ్తుందని ఎవరు చెప్పలేరు. ఈ రేంజ్ నుంచి అప్ సైడ్ అయితే వెళ్తుంది. టైం డేకి అయితే కావచ్చు. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది, నిఫ్టీ అయితే డిస్కషన్ చేద్దాం. నిఫ్టీ అయితే చూడవచ్చు ఓపెనింగ్ అయితే గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయ్యి 19,000 అనేది ఒక సపోర్ట్ లెవెల్గా తీసుకునింది. సపోర్ట్ లెవెల్గా తీసుకుని మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. రౌండ్ ఫిగర్ లెవెల్స్ అనేది మనకి సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తాయని మాట్లాడుకున్నాం. 19,000 అనేది రౌండ్ ఫిగర్ లెవెల్ సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేసింది. మార్కెట్ అయితే 19,100 రెసిస్టెన్స్గా తీసుకునింది. మళ్ళీ మార్కెట్ అయితే ఒక 1 అవర్ అయితే ఫైట్ చేసింది. ఫైట్ చేసి మార్కెట్ అయితే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ మీద అయితే అప్ సైడ్ అయితే బ్రేక్ చేసింది. ఈ వీక్ టు వీక్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. తర్వాత వచ్చేసి 15 నిమిషాలు బ్రేక్ అయ్యి నీట్ క్లోజ్ అయింది. 15 నిమిషాలు అయితే చూడొచ్చు నీట్గా బ్రేక్ అయ్యి క్లోజ్ అయ్యి రెసిస్టెన్స్ అని బ్రేక్ చేసి క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి మనం 19,200 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అ మ్యాటర్, మనకి ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్గా తీసుకున్నాం. 19,000 అనేది రౌండ్ ఫిగర్ ఉందిగా, ఇది సపోర్ట్ లెవెల్. ఇక్కడ నుంచి మనం 19,200 వరకు వెళ్తుంది. ఎంత సపోర్ట్లో వెళ్తుందని ఎవరు చెప్పారు, కానీ మొత్తానికి అయితే అప్ సైడ్ అయితే వెళ్తుంది, నిదానంగా వెళ్తుంది. ఓకేనా, ఈరోజు ఆల్మోస్ట్ అయితే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఒక్క నేనైతే ఒక 1000 పాయింట్స్ అంటే 500 పాయింట్స్లో అయితే ఈ రేంజ్లో అయితే ఉండాలి. ఆల్మోస్ట్ అయితే ఈ రేంజ్లో ఉంటుంది, ఒక 500 పాయింట్స్ రేంజ్ బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ అయితే
ఒక 100 నుంచి 150 పాయింట్స్ అయితే నిఫ్టీ అయితే ఉంది. ఎందుకంటే 90,000 టు ఆడ ఆల్రెడీ 150 పాయింట్స్ కొద్దిగా 200 అయితే ఉంటుంది. ఓకేనా? ఇక్కడైతే ఆల్రెడీ ఎవరైనా టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతే జాయిన్ అవ్వండి. జూమ్ కాల్ అయితే ఉంటుంది. ఇక్కడైతే లైవ్లో ఏ విధంగా తీసుకోవడం అనేది చెప్తా. నేనైతే సెబీ రిజిస్టర్ అయితే కాదు కాబట్టి నా అనాలిసిస్ అయితే చెప్పగలను. నేను ఇక్కడ పొజిషన్ తీసుకుంటా, ఎక్కడ స్టాప్ లాస్ పెడతా, ఏ విధంగా ఉంటుందని, ఎందుకు రీజన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలను. మీరు కాపీ కొడతారా కొట్టరా అనేది రిస్క్ తీసుకునేది మీ ఇష్టం. ఓకే, మళ్ళీ ఇప్పుడు లైవ్లో అయితే కలుస్తా. విక్స్ అనేది 10 బిలో వచ్చేసింది, చాలా విక్స్ అయితే లోకి వచ్చేసింది. ఎందుకంటే మార్కెట్ అయితే ట్రెండ్ నడుస్తుందిగా. విక్స్ మార్కెట్ పెరిగినప్పుడు కూడా విక్స్ పెరుగుతుంది, మార్కెట్ పడినప్పుడు కూడా విక్స్ అనేది పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళీ ఇప్పుడు లెవెల్ అయితే కలుద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా బయింగ్స్ అయితే ప్లాన్ చేస్తాం. ఆల్రెడీ మనం అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాం. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయితే ఒక నిఫ్టీలో 50 పాయింట్స్ అంటే చాలా గ్రేట్, అంటే 1:2 మనకి 30 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ అయితే దొరికింది. ఇక్కడైతే చూడవచ్చు నిఫ్టీ ఇక్కడ ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ అయింది కదా. ఇక్కడ ఈ క్లోజింగ్ దగ్గర అయితే మనం తీసుకున్నాం. ఇక్కడైతే ఈ స్వింగ్ అయితే స్టాప్ లాస్ పెట్టాం. లేదు ప్రతిరోజు 5 మినిట్స్లో తీసుకునేవాళ్ళు, డేలో పెట్టినా ఓకే. ఆప్షన్ సెల్లింగ్ అయితే డేలో పెడతాను నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా తన చేసాం. జై హింద్, జై భారత్.